लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। दैव सूत्रालु व्यक्ति की विश्व रहस्याल अध्ययन चेस्तू बाधलु समस्यलु व्याधुलु मरियु दुरभिप्रायालनु दूरं चेसुकुंटू शांतियुतमैन संतोषदायकमैन जीवितं गड़पडं साध्यमे। ज्ञानमु वलन अतडु एरुकतो प्राणुलतोनु నిర్జీవులతోనూ పరిమిత పద్ధతి ద్వారా సామరస్యంగా జీవించగలుగుతాడు. పరిణామ సూత్రాలను అనుసరించి జీవకాంతం పొందే మార్పుల వలన విశ్వంలోని చరాచర వస్తువులన్నీ రూపుదాల్చాయి. వ్యక్తి ఏదైనా ప్రాణితో కానీ నిర్జీవ వస్తువుతో కానీ సంబంధం ఏర్పరచుకుంటే అతని మనస్సు ఆ వస్తువు యొక్క స్వభావాన్ని మరియు రూపాన్ని సంతరించుకుని త్రికరణాల రూపంలో అనగా మనోవాక్కాయ కర్మల ద్వారా ప్రకటితమవుతుంది. వ్యక్తికి మరో వ్యక్తికి లేదా వస్తువుకు మధ్య శక్తి తరంగాల పరస్పర మార్పిడి వరుసగా ఢీ కొనడం, పరావర్తనం చెందడం, వక్రీభవనం చెందడం, లోపలికి చొచ్చుకుపోవడం మరియు అంతశ్చర్య నొందడం అనే ఐదు విధాల తరంగ మార్పులకు లోనై తగిన ఫలితాలను ఇస్తుంది. శక్తి కణాల చర్యలు వ్యక్తి యొక్క స్వభావాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. వేరే మాటల్లో చెప్పాలంటే వ్యక్తి శక్తి తరంగాల పరస్పర మార్పిడి వలన కలిగే ఇంద్రియానుభూతుల వలయంలో చిక్కుకోకుండా వాటి ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలి. దానిని కేవలం దైవ నిర్ణయానుసారం జరిగే చర్యగానే భావించాలి. ఇదే ఆధ్యాత్మిక అభివృద్ధికి గుర్తు. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.